ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 40:31. సహోదరి సహోదరులారా, తన్ను ఆశ్రయించువారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకువారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా దేవా, నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యముననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అని. ప్రియులారా, మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా, మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని. ప్రియులారా, ధైర్యము తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుడి, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుడి. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఏసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నది. ఏలయనగా, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని. సహోదరి సహోదరులారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయుటయందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. తండ్రి, మేము నీవైపే చూస్తూ ధైర్యముతో విశ్వాసముతో ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.